దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహెస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెన కరమగు వర్షములు కురియును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరితే ఎంత బాగుండు. ఋతువుల ప్రకారము వర్షం కురిస్తే ఆ పంట ఎంత పచ్చగా ఎంత ఏపుగా ఎదుగుతుందో తెలుసా? ఎంత ముచ్చటగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? ఋతువుల ప్రకారం వర్షాలు కురవకే ఈనాడు కరువులు వచ్చేస్తున్నాయి. ఈనాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఋతువుల ప్రకారం ఏ సమయంలో కురవాల్సిన వర్షం ఆ సమయంలో కురిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అది దీవెన కరముగు వర్షములు కురిపిస్తానంటున్నాడు. ఆ వర్షం కూడా దీవెనకరంగా ఉండేటట్టుగా కురిపిస్తానంటున్నాడు. అంటే ఆ రైతుకు, పంట వేసిన రైతుకు దీవెన కలుగునట్లుగా, విస్తారంగా పండేటట్లుగా, తనకు లాభసాటికరంగా ఉండేటట్టుగా అలాంటి వర్షం కురిపిస్తానంటున్నాడు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఏ సమయంలో జరగాల్సిన ఆ మంచి ఆ సమయంలో మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఆయన జరిగిస్తాను అంటున్నారు. అవి దీవెనకరంగా ఉండేటట్టుగా చేస్తానంటున్నారు, మనకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేస్తానంటున్నారు. ఈ వాగ్దానం వింటున్న మనతో ఎంత సూటిగా ప్రభు మాట్లాడుతున్నారు, ఎంత స్పష్టంగా మనకు దీవెనకరంగా ఉండునట్లుగా కృపగల దేవుడు మనకు సహాయం చేయబోతున్నారు. అయితే అనేక సార్లు మన జీవితంలో ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరగకుండా, ఏ టైంలో కురవాల్సిన వర్షం ఆ టైంలో కురవకుండా ఉండటానికి గల కారణం ఏంటి? యిర్మీయా భక్తుడు దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు. ఏంటంటే 5వ అధ్యాయము 25వ వచనం అంటాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అంటున్నాడు. అంటే ఆ క్రమాలు తప్పిపోవటానికి గల కారణం ఏంటి? వర్షాలు ఏ సమయంలో కురవాల్సిన వర్షం ఆ సమయంలో కురవకపోవటానికి, ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరగకపోవటానికి, మేలు కలగకపోవటానికి గల కారణం ఏంటంటే మీ దోషాలే, మీ పాపాలే. ఆ క్రమాలని తప్పించి రివర్స్గా జరుగుతున్న పరిస్థితులన్నీ, తారుమారు అయిపోతున్న పరిస్థితులు అలా జరగటానికి మీ పాపాలే, మీ దోషాలే కారణం అంటున్నాడు. పైన 23వ వచనం అంటాడు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయచు తొలగిపోతున్నారు. జనాలు తిరుగుబాటు చేస్తున్నారంట దేవుని మీద, దేవునికి వాగ్దానం మీద, దేవుని మీద తిరుగుబాటు చేసే మనుషులు. అంతమాత్రమే కాదు, దేవునికి ద్రోహం చేసే మనుషులు. అంటే దేవునికి ఎలాగైతే దేవుడు ఎక్కువ బాధపడతాడో అలా దేవునికి ద్రోహం, ఆయన సువార్తకు ద్రోహం జరిగేటట్టుగా. అంతమాత్రమే కాదు, దేవుని నుండి తొలగిపోతున్నారు, వారు దేవుని నుండి తొలగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు తిరుగుబాటు చేస్తూ ద్రోహం చేస్తూ దేవుని నుండి తొలగిపోతున్న కారణాన వారి పాపాలు, వారి దోషాలు ఈ సృష్టి క్రమాన్ని మార్చేస్తున్నాయి. ఋతువుల ప్రకారం వర్షాలు కురవటం లేదు, దీవెనకరంగా ఉండటం లేదా వర్షాలు, అది ఎంతో నష్టకరంగా కురిసే వర్షాలకి పండిన పంటలు కూడా నేలమట్టం అయిపోయి ఇక వారి చేతికి ఏం రావట్లేదు పంట. అంటే అది దీవెనకరమైన వర్షం అనిపించదు. అనేక సార్లు జీవితాల్లో మనం ఒకవేళ పంటలు వేయకపోవచ్చు, కానీ మనం చేసే ప్రయత్నాలు, మనం అది వ్యాపార ప్రయత్నం కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, చదువు ప్రయత్నం కానివ్వండి, పనులు కానివ్వండి, మనం ఏ ప్రయత్నమైనా కానివ్వండి, ఆ ప్రయత్నాలు మనకు దీవెనకరంగా ఉండటం లేదు. ఆ ప్రయత్నాలు మనం అనుకున్న క్రమాలలో, అనుకున్న టయాల్లో మనకు జరగటం లేదు. అది అలా జరగటానికి గల కారణం మన పాపాలు, మన దోషాలు.
కనుక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ అంటున్నాడు రండి 24వ వచనం అంటాడు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం రండి మనం ఆయనకి భయపడుతూ భక్తి చేద్దాం ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఆయన అంటున్నాడు ఆయనే తొలకరి వర్షం కడవరి వర్షం దాని కాలమందు కురిపించును కదా అంటే మనం అలా దేవునికి భయపడుతూ భక్తి చేస్తే అప్పుడు ఆయనే తలకరి వర్షం కడవరి వర్షం దాని కాలంలో ఆయన కురిపిస్తాడు అంటే ఋతువుల ప్రకారం వర్షాన్ని కురిపిస్తాడు ఆయన కనుక మన జీవితంలో ఎప్పుడు ఏమి జరగాలో అప్పుడు ఆ అచ్చట ముచ్చట మనకు అలా జరగాలంటే మనం చేస్తున్న పాపాలు మనం చేస్తున్న దోషాలవి మానేసుకొని దేవునికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ మానేసుకొని దేవునికి భయపడుతూ ఆయన భక్తి మనం చేస్తే ఆయనకి భయపడుతూ ఆయన భక్తి మనం చేస్తే ఋతువుల ప్రకారం వర్షాలు కురుస్తాయి దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగింది ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితాల్లో అలా జరిగితే ఎంత బాగుండు అలా జరుగునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ ప్రియ బిడ్డల కొరకు మీ దీన దాసునిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను బ్రతిమలాడుతున్నాను దయచేసి వీరి దోషాలను మన్నించండి క్షమించండి అయ్యా ఇక నుండి మీకు భయపడుతూ భక్తి చేయటానికి నీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారు మీ అందు భయభక్తులు కలిగి మీకు మిమ్మల్ని సేవించటానికి నీ బిడ్డలు తీర్మానించుకున్నగా ఋతువుల ప్రకారం వారికి ప్రభువా వర్షం కురిపించండి దీవెనకరమైన వర్షము కురిపించండి అంటే ఏ సమయంలో జరగాల్సిన ఆ ముచ్చట ఆ సమయంలో వారికి జరుగునట్లు వారి ప్రయత్నాలు ఫలించునట్లు వారి ముందు మీరుండి దయచేసి ఈ మంచి కార్యాన్ని మీరు జరిగించి మీ నామానికి మహిమ నీ బిడలకు ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ